ఆఫ్రికాలో మేముండే ఇంటి దగ్గర 3 కొబ్బరి చెట్లు ఉన్నాయి. సో ఆ కొబ్బరి చెట్లకి కొబ్బరికాయలు వచ్చాయన్నమాట. సో కటింగ్ టైం ఇది. ఒక అతన్ని పిలిపించాను, పిలిపించి కట్ చేపిస్తున్నాను. ఆ వీడియో ఇది, మీరు కూడా చూస్తారని పెట్టాను. ఇంటి ముందున్న ఈ చెట్టుకి ఒక 10-11 కాయలు వచ్చాయి. ఒక కాయ అయితే కింద పడిపోయి వాటర్ బయటకు వచ్చేసాయనమాట. సో అవి ఇతనికి ఇచ్చేసాను, ఈసాకి తాగేశాడు. అండ్ ఇవి అనమాట ఈ కొబ్బరి చెట్టు కాయలు. అండ్ నెక్స్ట్ 2 వచ్చేసి గేట్ ముందున్నాయి, ఈ 2 చెట్లు. సో ఈ చెట్లవి కట్ చేపిస్తాను ఇప్పుడు. చీఫు, నీకు ఇక్కడ ఎవరైనా భోజనాలు పెడుతున్నారు, అలా కూర్చున్నావు అని అంటుంటే వాళ్ళు నవ్వుతున్నారు. ఈ చెట్టుకున్న కొబ్బరికాయలన్నీ కింద పడి మ్యాక్సిమం పగిలిపోయాయి. అప్పటికి చీఫ్ పట్టుకోవడానికి ట్రై చేసింది, బట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ మ్యాట్రస్ వేసాం కింద, దాని మీద పడి కూడా పగిలిపోయాయి. సో ఆ వాటర్ ఒక కప్పు చీఫ్కి అండ్ ఇంకో కప్పు ఈసాకి, వాళ్ళ వైఫ్కి ఇచ్చేసాను అన్నమాట. Why you throw your slippers? Come on, dress him. Man, you guys are funny. I'm going to go. Wow, nice. Changu, Changu, Isa. Wait, wait. No problem. I will pay him more. Hey, fast. చాలా కొబ్బరి బొండాలు ఇలా కింద పడడంతో పగిలిపోయి వాటర్ అంతా పోతుంటే ఇలా సేవ్ చేసాము వాటిని. ఇది 3 చెట్టు అన్నమాట, దీనికి చాలా కొబ్బరి బొండాలు ఉన్నాయి. సో కట్ చేపిద్దాము.
ఇప్పటికీ 10 కాయలు కింద పడి పగిలిపోయాయి అని దారిన వెళ్తుంటే ఒక అబ్బాయిని పిలిచారు. సో అతను క్యాచెస్ పట్టుకొని మెల్లిగా కింద పడుతున్నాడు అనమాట. సో నో ప్రాబ్లం, ఈ చెట్టు కాయలన్నీ మంచిగా వచ్చేస్తున్నాయి. వెయిట్ చో, మా స్లోలీ స్లోలీ నా మాట మాది అడిపో. ఓకే ఈ సంవత్సరం మేముండే ఇంట్లో ఈ కొబ్బరి బొండాలు అనేవి చాలా వచ్చాయి. అరౌండ్ 52 వరకు 3 చెట్లకి కలిపి అందులో ఒక 10-15 వరకు పగిలిపోయాయి. అండ్ కొన్ని అయితే మేము తీసుకొని ఇంట్లో పెట్టేసుకుంటున్నాము. అలా కట్ చేసిన అతనికి ఒక 1000 కోచా, పట్టుకున్న అతనికి ఒక 500 కోచా ఇచ్చేసి వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పి పంపించేసాము. ఇంకా వీటిని మేము ఇంట్లోకి చేర్చేసుకోవాలి. ఏ కోకోనట్ ఓ అంకుల్ బాసి గేట్ దగ్గర ఉన్న ఈ కొబ్బరి బొండాలని మెల్లిగా ఇంటి వరకు చేర్చారు. హౌ మచ్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ 1 కోకోనట్ అమ్మాయి? 400 కోచా. చలో లెట్స్ గో ఈసా, దట్ సైడ్ డోర్ బాసి అంకుల్ లెట్స్ గో. ఈ ఆఫ్రికా మలావి దేశంలో కొబ్బరి బొండ, ఒక కొబ్బరి బొండ వచ్చేసి 400-500 కోచా అట్లా అమ్ముతారనమాట. సో బెటర్ బయట కొనేదానికంటే మన ఇంట్లో ఉన్న చెట్లకి కోసుకొని మనం ఈ వాటర్ తాగడం అనేది మంచిది కదా అని చెప్పేసి నేనైతే కట్ చూపించేశాను. చీఫు అండ్ ఈసా వీళ్ళిద్దరు ఈ కొబ్బరి బొండాలని సెట్ చేశారు. సో వీళ్ళిద్దరికి నేను ఇంచుమించు ఇద్దరికి చెరొక 3-3 కొబ్బరి బొండాలు వాటర్ ఇచ్చేసాను అనమాట. సో వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. అలా మా కొబ్బరి బొండాలు అన్నిటిని ఇంట్లోకి చేర్చాము. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.